నేను కిరణ్ కుమార్ రకం విశాఖపట్నం స్నేక్ సేవర్ సొసైటీ ఫౌండర్ గత 20 సంవత్సరాల నుండి ఈ సర్వీస్ చేస్తున్నాం ఎక్కడ విశాఖ జిల్లాలో ఎక్కడ పవన్ కనబడినా మా 20 మంది టీమ్ తోటి ఇమిడియట్లీ స్పాట్ కి రెస్పాండ్ అవడం రెస్క్యూ చేయడం తీసుకెళ్లి సురక్షితమైన ప్రాంతాల్లో ఫారెస్ట్ ఆఫీసర్ సమక్షంలో వదలడం జరుగుతుంది అలాగే గత 3 రోజుల నుండి ఒక రెండు పైథాన్స్ ఒక నాలుగు జర్రుగుడ్లు ఒక నాగపాము పట్టడం జరిగింది అది ఈ రోజు ఈ ప్రాంతంలో సురక్షితమైన అడవి ప్రాంతం మనుషులకి జనావాసం లేని ప్రాంతంలో తీసుకొచ్చి ఎఫ్బిఓ రాజాగారి సమక్షంలో అసిస్టెంట్ గారి సమక్షంలో ఈ రోజు ఈ కొండ ప్రాంతం విడిచిపెట్టడం జరిగింది దయచేసి మీ ద్వారా ప్రజలకు కానీ అందరికీ కూడా తెలియజేసింది ఏంటంటే పాము కనబడితే భయపడి దాన్ని చంపొద్దు మా స్నేక్ సేవర్ సొసైటీకి ఇన్ఫామ్ చేయండి 24/7 ఏ టైంలో వచ్చి పామును పట్టి విడిచిపెట్టడం జరుగుతుంది ఈ కరోనా టైంలో పాము కాటు నుంచి కొంచెం దూరంగా ఉండాలని దేవుడి దయ వల్ల ఎవరికి పాము కాటు జరగకూడదని ఎందుకంటే ఇమీడియట్లీ వ్యాక్సిన్ వేయడం జరగట్లేదు పాము కాటు వెళ్తే దానికి మళ్ళీ కరోనా టెస్ట్ కోసం ఒక 2 అవర్స్ పట్టడం తర్వాత స్నేక్ యాంటీవినమ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి పాము కాటుకి దూరంగా ఉండండి మాకు ఇన్ఫామ్ చేయండి ఇమీడియట్లీ వచ్చి రెస్క్యూ చేయడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం నా మీ ద్వారా ఫోన్ నెంబర్ తెలియజేస్తున్నాను 9849140500 9849140500 ఈ నెంబర్కి రెస్క్యూ చే ఇన్ఫామ్ చేస్తే ఇమీడియట్గా వచ్చి ఎంత దూరమైన విశాఖ జిల్లా ప్రిన్సెస్ మొత్తం మీద మీరు రెస్క్యూ చేయడానికి పావును కాపాడడానికి మనుషులకి కాపాడడానికి పర్యావరణ కాపాడడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం సొసైటీ తరఫు నుంచి వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు ఆల్ మాకు ఇంత రెస్క్యూ చేయడానికి రెస్క్యూ విడిచిపెట్టడానికి మాకు సహకరించిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ పై అధికారులకు కానీ నా స్నేహితులకు కానీ సొసైటీ మెంబర్స్ కానీ వన్స్ అగైన్ మీ అందరికీ కూడా ఇన్ఫామ్ చేస్తాను ఇంకా సురక్షితమైన ప్రాంతం కొండ ప్రాంతంలో విడిచిపెట్టడం జరిగింది ఫారెస్ట్ ఆఫీసుల అధికారుల సమక్షంలో పైకి ఈ ప్రాంతంలో జరగడం జరిగింది పారి అయితే తీకండి.